అలాంటి పాటలు ఏంటి అబ్బా, డాన్స్ వేసే అవసరం ఉండదు, చుట్టూ తిరుగుతుండొచ్చు. మరి ఇక్కడ వచ్చి వేసినావు కదా చెప్పులు, అది ఓకే మీకు డాన్స్ లాగా అనిపిస్తే అదే. Image is developing day by day. Hi, hello, good evening and welcome to Chelmar Pakka Mass. హ్యాపీగా మన షో టైమింగ్ వచ్చింది అని అంటే ఆనందం వేరేలాసు. సరే కానీ మాస్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళందరినీ చూడు అక్కడ. అవును మా అబ్బాయిలు, ఇగో మీ అమ్మాయిల మాస్ చూడు. పైకి క్లాస్ గా కనిపిస్తాం అంతే రవి, లోపల ఉండేదంతా పక్క మాస్. అది లోపల బయటకు రాదా? వస్తుంది, టైం వస్తుంది. లోపల మాస్ ఉంటే బయటకు చూపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా కింద అమ్మాయిలు, వాళ్ళందరినీ ఒకసారి అక్కడనే ఆ పొజిషన్ లో నిల్చోమందాం. ఒకసారి మాస్ మ్యూజిక్ వస్తుంది అబ్బా, మాస్ మ్యూజిక్ కి మీరు నిల్చోని మాస్ చెప్పులు ఇలా వేస్తారో చూద్దాం. దాని తర్వాత మా అమ్మాయిలు వేస్తారు. ఓకేనా? అయ్యా ఊర మాస్ పెట్టండి, మా అబ్బాయిలు మాస్ చెప్పులు చూపెడతారట. Ready? 3, 2, 1, music! అమ్మాయిలు చేయలేని చేయలేము అన్నారు కానీ అమ్మాయిలు చేయలేనిది ఏది లేదు. అది అయిపోయింది. మీ నలుగురు బాగున్నది, వీళ్ళిద్దరే పేరెంట్ అనుకో వచ్చారు. వచ్చి ఎవరన్నా సాప్ మీద కూర్చొని పండుగ చేస్తారు కదా, వెయ్యాలా వద్దా? ఇప్పుడు మాస్ అంటే ఏంటో మా అబ్బాయిలు పరిచయం చేస్తారు. ఓకేనా? అమ్మాయిలు సల్లకు కూర్చోండి మీరు. అరే అబ్బాయిలు అనుకునేటోళ్ళు ఇవ్వండి. ఒకటి నుంచో లా, ఒకటి నుంచో లా. ఆడు కొంచెం మెల్లగా రిలీజ్ అయింది అబ్బాయి. భయ్యా మాస్ అంటే ఎక్కడ లేదు, మన అబ్బాయి లోపల ఉందని చూపెట్టాలి. ఓకేనా? కింద అమ్మాయిలు ఉన్నారు, జాగ్రత్త. భయ్యా మాస్ మ్యూజిక్. అది డాన్సా? ఆడియన్స్ ని తీసుకురమ్మంట సర్కస్ లో కోతలాడేటోళ్ళు. సామే అందుకే మాస్ కి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు భయ్యా. మాస్ అంటే మన అబ్బాయిలు సూపర్. రూల్స్ అతిక్రమించాం, రూల్స్ ఫాలో అయ్యి మేము మార్క్స్ తెచ్చుకున్నాం. అవును, నువ్వు నీ లైఫ్ లో చేసిన ఒక మాస్ పని చెప్పు. మాస్ అంటే మనం ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి, నేను చెప్పా కదా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగానని చెప్పి, మా మమ్మీ డాడీ నన్ను చూడడానికి వచ్చినప్పుడు హిమా ఏదండి అని అడుగుతారు. అమ్మమ్మళ్ళు ఎప్పుడు ఊర్లో ఎక్కడ తినం జరుగుతుందో, ఎక్కడ పెళ్లి జరుగుతుందో ఆ భోజనాల్లో ఉంటుంది. వాళ్ళకి మనకు సంబంధం ఉండాలి, సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళ భోజనాలకు వెళ్తుంది, వాళ్ళ బారాతులకు డాన్సులు వేస్తుంది. అసలు నాకు ఇంత మంచి డాన్స్ ఎలా వచ్చు అనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి అడ్డమైన డాన్సులు వేసాం కాబట్టి. అవునా? ఎవడో పెళ్లికి భోజనం పెడితే పెట్టేస్తారా? తర్వాత ఫుడ్ ప్రియురాలు ఇక్కడ. దేవుడి మీద వీర్లపాలెం చెప్పాగా. వీర్లపాలెం అంటే, వీర్లపాలెం ఎంత గొప్ప ఊరు అంటే, ఏ జంతువు వచ్చినా కూడి పెడతారు భయ్యా, ఏ బీదవాడు వచ్చినా కూడి పెడతారు. కానీ మాస్ అంటే అది ఇది కాదులే. నువ్వు చేసింది నీ లైఫ్ లో ఏంటో చెప్పు. అంత తోపుగా నా లైఫ్ లో వద్దులే, ఫీల్ అవుతారు. నిజంగా చెప్పు, ప్రతి మాస అబ్బాయికి ఆ అమ్మాయి వెనకాల వాడాలి, అది ఆడికి ఏం కావాలి, పొద్దునుంటే ఓ దోస్తు పక్కన ఉండాలి, రాత్రిపూట ఒక సీస పక్కన ఉండాలి, అది ఆడికి సంతోషం. అదే అన్లిమిటెడ్. అవ్వా ఎదిగే పిల్లలు ఏం చెప్తున్నారు మీరు? వాళ్ళు ఎదిగే పిల్లలా? ఎదిగిన పిల్లలే వాళ్ళు. అలా ఉండండిరా. నీ తల పేలున్నాయా? నాలుగున్నాయి. దొరుకుతుంది అవి ప్రెగ్నెంట్. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఒక మాస్ ఇన్సిడెన్సెస్ గుర్తుంటాయి అందరికి. అవి గుర్తు పెట్టుకోండి, మెమరీలో పెట్టుకోండి, ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు ఇవే మనకి హెల్ప్ చేస్తాయి. హ్యాపీ మాస్ టైమ్. సో చెల్మార్ పక్క మాస్ లో ఈ రోజు కూడా
ఆరుగురు అందమైన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. చూద్దాం ఈ రోజు ఏ జంట గెలుస్తుంది అండ్ ఏ రిలేషన్స్ వస్తున్నాయో. సో ముందుగా పిలిచేద్దాం టీమ్ ఏ. ఇది శవం సాంగ్ భయ్యా. అవును శవాన్ని తీసుకొచ్చాను. నీకు నడుచుకుంటూ తీసుకొచ్చిన శవాన్ని మీరు సెలెక్ట్ చేసుకోలేదు ఈ సాంగ్. మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ కాదు. అరే అవును మాస్ మాస్ అంటే చల్ మాస్ అవును మా సాంగ్ ఉండాలి. ఇదేంటి శవల సాంగ్. అరే భయ్యా బై మిస్టేక్ పడ్డదేమో. నువ్వు ఆ పాట ఈ చేతితోనే అంటే దాని మీద ఎక్కి సుమిత్ భయ్యా వచ్చాడంటే ఒక నాగిన్ డాన్స్ ఒక మాస్ డాన్స్ అన్ని కలిపి అదే మళ్ళా ఫస్ట్ నుంచి రావాలా ఎంట్రన్స్? తిరుగు మళ్ళీ డోర్ ఎందుకు తెరవడం? అయితే నేను ఇట్లుంటా. ఏం చేస్తున్నాడు? నాకు జోష్ అంటే బాగా ఇష్టం. నాకు జోష్ అంటే బాగా ఇష్టం. కానీ భయ్యా మా షోలో పార్టిసిపెంట్స్ రిలేటివ్స్ అన్నమాట. మే ఇత్తే సాలో సే జాన్తా ఆప్కో ఈ లడ్కి కో కమ్మి నహీ మిలా మే. అంటే నాలుగు గోడల మధ్య జరిగే విషయాలు ఈ రోజు బయటికి తీసుకురావాలి. నాలుగు గోడలు? ఫోర్ వాల్స్ ఓన్లీ. ఓకే ఇప్పుడు చెప్పాయి బయటికి. ఆగు నువ్వు కాదు ఈవెంట్ అడుగుతారు. ఆయన్ని మీ పేరండి? హేమ. హేమ గారు హలో అండి. ఏమవుతారు ఈయన? అనవసరంగా నీకు ఇంత వాల్యూ ఇచ్చాం భయ్యా. మా షోలో లవర్స్ వచ్చారు, బావ మర్దలు వచ్చారు, హస్బెండ్ వైఫ్ వచ్చారు. కానీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చారు. అది లెక్క. ఇప్పుడు ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అంటారు. ఇది ఇది ఊరా మాస్ అంటే అదే. అంటే నువ్వు నన్ను వదిలేసిపోయినావు కదా, చెల్మార్ షోలో పిలిపించుకొని గేమ్ గెలుస్తా అన్నాడు. భయ్యా వెల్కమ్ టీమ్ ఏ పార్టిసిపెంట్స్. ఆల్రైట్ సో టీమ్ ఏ పార్టిసిపెంట్స్ సుమిత్ భయ్య రెడీగా ఉన్నాడు. భయ్యా నువ్వు వచ్చినావు అంటే ఈ షోలో కంపల్సరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అందుకే ఇప్పుడు మా సుమిత్ భయ్యకి పోటీ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. చూడ్డానికి అంకుల్ వచ్చాడ్రా అంటారు కానీ లోపల ఎనర్జీ సునామీ రేంజ్ లో ఉంటది. కామెడీ చేస్తే పీక్స్ లెవెల్, డాన్స్ చేస్తే స్టేజ్ ఇరిగిపోయే లెవెల్. లెట్స్ వెల్కమ్ టీమ్ నెంబర్ 2 టీమ్ బి. తలతల్లాడిపోతుంది సార్. ఒక్కసారి ఈడ సార్ ఈడ రెడీ.
సార్ అలా పడాలని మాకు తెలియదు సార్. మీరు ఉట్టి క్లీనింగ్ సార్, మీరు వాషింగ్ కూడా చేస్తున్నారు సార్ బా. నిజంగా ఈ రోజుతోనే అంటే ఎక్స్ లవర్స్ కూడా రిలేషన్ రావచ్చు అని అనుకోలేదు కానీ వచ్చారు. వచ్చాం కానీ ఫస్ట్ టైం ఆ షోలో తాత మన్మరాలు వచ్చారు. ఎత్తుకొని వచ్చారు కదా తాత. నో 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 నో, ద టైటానిక్ లవ్. టైటానిక్ లవ్? యా, ఇట్స్ టైటానిక్. యు వేర్ ఇస్ అమ్మమ్మ దెన్ ఫర్ లవ్? ఓ, అమ్మమ్మ ఇస్ మిల్క్ ఈటింగ్. మిల్క్ ఈటింగ్? యా యా. ఓకే, ఆవిడ పేరెంట్ సార్? హై లహరి, టెల్ మీ యార్. లహరి గారు అంటే ఈ దరిద్రం ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను పుట్టినప్పటి నుంచి. అంకుల్ నా పక్క రండి. మా డాడీ చెప్పారు, మా డాడీ ఫ్రెండ్ అంటే. అయ్యా చంద్రశేఖర్ గారు, ఏంటి సార్ ఇది? అంటే లేదండి, అమావాస్య రోజు మీకు ప్రేమ పుట్టిందా ఏంటి? ఆయన మీద అలా ఎలా మనసు పారేసుకున్నారు? ప్రేమ గుడ్డిది అన్న దాన్ని ఆయన పారేసుకోలేదు, ఫస్ట్ నేనే పారేసుకున్నా. కానీ అతను బ్రేకప్ చెప్పాడు. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది దరిద్రం. మీ ఫస్ట్ మీటింగ్ ఎందుకో నాకు మళ్ళీ చూడాలండి. ఆ అన్నగారు అలా వాక్ చేస్తారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఎందుకు నచ్చారు, ఐ లవ్ యూ అని ఎలా చెప్పారు చూద్దామా ఒకసారి. నమ్మడానికి ట్రైండి. మీరు వాక్ చేస్తుండీ, బస్ స్టాప్ ఇది. ఇది ఎట్లుందంటే ఇక్కడ చూసింది అందంగా ఉండడం దగ్గర పోయింది, దగ్గరికి వెళ్ళాక రియలైజ్ దగ్గరకు వచ్చిన తర్వాత అడవి పంది, అడవి పంది అట్లా ఉంది సార్ ఎక్స్ప్రెషన్. సార్ అంకుల్ అనిపించారు, పంది అనిపించారు, ఇంకా అది ఒక్కడ మిగిలిపోయింది. చీ కుక్క. ఎవరన్నా మేము ఒప్పుకోం సార్, మేము అర్జున్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఏదన్నా ఏదన్నా అర్జున్ తర్వాతనే. అంతేనా? అర్జున్ అంటే ఎవరు? మేము అర్జున్ రెడ్డి సినిమాకి ఫ్యాన్స్ అన్నాం. ఆయన గుద్ది గుద్ది అంటూ అంత గుద్దినట్ట గుద్దలేనట్టు సార్. మన షో చల్ మారు కదా, చల్ అంటే వెళ్ళు, మారు అంటే గుద్దు. ఓకే, ఇప్పుడు సుమిత్ గారికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి అంటే అర్జున్ గారు ఉండాల్సిందే. అర్జున్ గారు అండ్ లహరి గారు, ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టీమ్ బి. సో ఇప్పుడు టీమ్ నంబర్ సి, ఆ ఇద్దరు పార్టిసిపెంట్స్ పిలిచే టైం వచ్చేసింది. ఈయన వస్తున్నాడంటే ఆల్మోస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోస్ అందరూ నడుచుకుంటూ వస్తున్నట్టే. ఎందుకంటే ఆయన ఆయన కంఠం విప్పితే ఒక ప్రభాస్, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నిల్చుంటే దగ్గర నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూసినట్టుంటుంది. ఈ నన్ అదర్ దాన్ లెట్స్ వెల్కమ్ హిమ్. సస్పెన్స్. ఈ మాత్రం ఎంట్రీ కావాలి కదా. సూపర్ భయ్య, షరీఫ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు. అటు ఆంధ్రాలో అటు తెలంగాణలో ప్రభాస్ గారు ఒక ఈవెంట్కి రావాలన్నా, యంగ్ టైగర్ గారు ఒక ఈవెంట్కి రావాలన్నా, ఒక షోకి రావాలన్నా షరీఫ్ గారు కంపల్సరీ రావాలి. సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ సార్, మాకోసం ఒక రెండు మూడు వాయిస్లతో మా షోకి మీ సైడ్ నుంచి బ్లెస్సింగ్స్ లాగా. యాక్చువల్గా మాది సి టీమ్, దాంతోనే స్టార్ట్ చేస్తా. రామకృష్ణ థియేటర్స్ అందులో పెరిగిన వాడిని. ఒక్కసారి ప్రభాస్ గారు, అందరినీ ఒకసారి ప్రేమించుండాలి, తిరిగి ప్రేమిస్తారు. అదే భయ్య, అంకుల్ కోసం అంకుల్ అనుకున్నంతసేపు నన్ను ఎవడో ఏం పీకలేడు. ఆయనకే పీకోనికి ఏం లేదు కాబట్టి. శరీఫ్ గారు ఒకవైపు, సుమిత్ ఇంకోవైపు అర్జున్ గారు. ఓకే, సో వాళ్ళ పోటీగా మీరు ఏమంటారు? చెల్మారా? చెల్మార్ అంతే. సో చూద్దాం, టీమ్ ఏ సైడ్, టీమ్ బి సైడ్. అండ్ ఇప్పుడు వెల్కమ్ టు సాగరిక అండ్ షరీఫ్ బాయ్. చెల్మార్. షరీఫ్ బాయ్ అన్నా,
ఇక్కడే అడిగేది ఉండే మర్చిపోయా. హూ ఇస్ షీ? షీజ్ మై ఎక్స్. వచ్చినోడు వాడు ఇంతే తింటాడు, నీకు ఇంతే పెడతాడు. అదే అదే ఫ్యామిలీ ప్యాక్ ఉంటే నీకు ఫుల్ ఆయనకి ఫుల్ కదా. అండి బిర్యానీ అంత వద్దు కదా, అంత వద్దు వచ్చే చాలు. ఈ ఎపిసోడ్ వరకు మీ ఇద్దరు జాయిన్ అయిపోతారు, ఓకేనా? ప్రామిస్. టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి ముగ్గురు సెట్ అయిపోయారు. ఇంకెందుకు లేట్? వాళ్ళు సెట్ అయితే మనం మార్చడమే కదా మన పని. ఎస్, అదే మన ఫస్ట్ రౌండ్. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. ఎక్స్ లవర్స్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్స్ కానీ కాలేదు, క్లారిటీ. సో మీ ఇద్దరు గురించి అంటే పార్టిసిపెంట్స్ మీకు బాగా తెలిసి ఉండొచ్చు, కానీ గేమ్ లో గమ్మత్ ఏంటంటే మేము అందరినీ షఫుల్ చేస్తాం. కానీ మీ ముగ్గురు మీద ఉంది, ముగ్గురు పార్టిసిపెంట్స్ అంటే ఆరుగురు పార్టిసిపెంట్స్ ఉంది. ఉట్టి అమ్మాయిలనే షఫుల్ అవ్వాలి లేకపోతే అబ్బాయిలనే షఫుల్ అవ్వాలి? మేము షఫుల్ అవుతాం. మీ ఇష్టం, ఎక్కడ షఫుల్ అవుతారు అక్కడ షఫుల్ అవుతాం. అక్కడ బ్లాక్ బ్లాక్, ఇక్కడ కలర్ఫుల్ కలర్ఫుల్. ఈ చూస్తుంటే ఈ ఫస్ట్ రౌండ్ భలే మజా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. ఇద్దరిద్దరు వస్తారు, డూప్లికేట్ ఇక్కడ ఉంటారు, ఒరిజినల్ అక్కడ ఉంటారు. మేము ఒరిజినల్లీ క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తుంది, కానీ ఆన్సర్ రైట్ ఓ రాంగ్ డూప్లికేట్ చెప్తాడు. దాన్ని బట్టి మార్కులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్లో ఒక క్వశ్చన్ అడిగాం, ఆ క్వశ్చన్ రైట్ చెప్పారు, ఇక్కడ డూప్లికేట్ ఆవిడ చెప్పిన ఆన్సర్ రైటే అన్నది అనుకోండి, అండ్ ఒరిజినల్ ఆన్సర్ రైటే అనుకోండి, డూప్లికేట్కి వెళ్తాయి, అంటే డూప్లికేట్ టీమ్ కి వెళ్తాయి. అర్థమైంది, కానీ ఆన్సర్ ముందే చెప్తే నేను అది కరెక్ట్ కాదని నేను చెప్పుకుంటా కదా ఫస్ట్. అంటే మరి గేమ్ ఎందుకు ఆడటం, పోయి పప్పు వండుకుందాం. అదేదో బాగుంటది, సరే పప్పు వండుకోవాలంట. కానీ ఒరిజినల్ ఆన్సర్ రైట్ చెప్పింది, మీరు ఇక్కడ నుంచి ఆవిడ చెప్పింది రాంగ్ అన్నారు అనుకోండి, కానీ మాధవ్ ఉండరు ఆన్సర్ రైట్ అనుకోండి, అప్పుడు ఒరిజినల్ టీమ్ కే మార్కులు వెళ్తాయి. ఓకే, గేమ్ ఆడితే ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. ఫస్ట్ లెట్స్ ఇన్వైట్ టీమ్ ఏ. అన్నిటికీ మేమేనా? ఏ కదా. సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి టీమ్ ఏ నుంచి ఒరిజినల్ సుమిత్ భయ్య, అండ్ మీరు టీమ్ సి నుంచి కాబట్టి ఇప్పుడైతే డూప్లికేట్. మేము సుమిత్ అన్న క్వశ్చన్ అడుగుతాం, ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ రైటా రాంగ్ గా చెప్తే చాలు, దానికి సంబంధించిన ఆన్సర్ మాకు వద్దు. ఆల్రైట్, అండ్ మీకు టైం లిమిట్ 10 సెకండ్స్. ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడు నుంచి వచ్చే విటమిన్ ఏంటి? అది కాదు రవి, నాకు సూర్యుడు నుంచి మల్టీ విటమిన్ వస్తుంది సార్. నేను అన్నది పైన సూర్యుడు, మీ ఇంటి పక్కన సూపర్ మార్కెట్ ఉన్నది కాదు, అంటే అక్కడ నుంచి కూడా వస్తుంది నాకు మల్టీ విటమిన్. కానీ అక్కడ నుంచి ఇచ్చేది అయినా ఒక్కటే విటమిన్ డిఏ. నీ అడ్డమైన క్వశ్చన్స్ నువ్వు ఇప్పుడు చెప్పింది చెప్తే ఇప్పుడు 10 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఇయ్యారు. చెప్పండి. ధ్యాన్ చంద్. ఏమన్నావు? ధ్యాన్ చంద్ ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి? నేను చెప్పను, ఆ ఆట లేదే. క్రికెట్ అని చెప్పాడు ధ్యాన్ చంద్, క్రికెటా కాదా? రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమ్ సి 25 పాయింట్స్. చూడు ఇప్పుడు సారికా చెప్తుంది ఆన్సర్. సారికా చెప్పున్నాడా? ధ్యాన్ చంద్ చెప్పున్నాడు? ధ్యాన్ చంద్ ఏ ఆట? చెప్పు. కళ్ళు తెరిపి, కళ్ళు తెరిపి, కళ్ళు తెరిపి. ఈ మూర్ఖుడికి కళ్ళు తెరిపి. వల్లంతా కళ్ళు ఏమేమి తీయాలి ఇప్పుడు? ఇప్పుడు తెరిపిస్తా చెప్పున్నాడా? హాకీ. హాకీ రైట్ ఆన్సర్. ధ్యాన్ చంద్ అనేది చాలా గొప్ప ప్లేయర్. అంటే ఫస్ట్ ఆయన క్రికెట్ ఆడేటోడు, ఇది సరిగా లేదు అని వంకర వంకర కట్టబెట్టుకుని ఆడుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఈజీ ఇదన్నా చెప్పు. మాయాబజార్ సినిమాలో మాయా శశిరేఖగా యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు? అంటే మేల్ ఆ ఫీమేల్? మాయా శశిరేఖ ఆర్టిస్ట్ ఎవరు? అంటే సావిత్రి గారు. సావిత్రి గారు. సావిత్రి గారు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రాంగ్ ఆన్సర్. అందుకే ఇద్దరికి రావు మార్కులు, మాకు వచ్చాయి. ఎందుకంటే ఆయన చెప్పింది రైట్, నువ్వు దాన్ని రాంగ్ అన్నావు,
కాబట్టి ఆ పాయింట్లు వెళ్తున్నాయి టీమే 25. సావిత్రి గారు నువ్వు ఎవరు అనుకున్నావు? చాలా ఫేమస్ మానటి సినిమా చూడలే మన అంత తెలియలా బాయ్ ఫ్రెండ్ తో పోయినావు కదా సినిమాకి. అదే అర్థమైంది సుబ్బయ్య టీమేట్ 25 నిజంగా చెప్పాలంటే బోనస్ పాయింట్లు. ఎందుకంటే నీ సైడ్ నుంచి ఆవిడ వస్తుంది గేమ్ ఆడుతుంది ఆవిడ కూడా బోల్డ్ అని పాయింట్లు గెలుచుకోవచ్చు. సూపర్ గేమ్, కంగ్రాచులేషన్స్. ఓకే ఇప్పుడు టీమ్ బిని అడిగే అదృష్టం నాకు లభించింది. కమ్ ప్లీజ్ కమ్. నీకు కూడా తాతయ్య నచ్చేసాడా? ఫస్ట్ క్వశ్చన్ క్రికెట్ లో ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటి? అబ్రివేషన్ కావాలి మాకు. లాంగ్ బిఫోర్ వికెట్, లెగ్ బిఫోర్ వికెట్. ఏంది అది? లెగ్ బిఫోర్ వికెట్. ఫస్ట్ లెగ్ బిఫోర్ వికెట్ ఫైనలా? ఆ ఫైనల్. ఆయన చెప్పాడు రైటా రాంగ్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఆయన చెప్పింది రైట్. యూత్ ఐకాన్ ఇక్కడ చూడు. చల్ మార్ అనే నేను. ఓకే సెకండ్ క్వశ్చన్. సంవత్సరంలో అన్నిటికన్నా తక్కువ రోజులు ఉన్న నెల ఏది? లడ్డూ కావాలా అమ్మా? మళ్ళీ చెప్పవా? సంవత్సరంలో అతి తక్కువ రోజులు ఉన్న నెల ఏది? ఫిబ్రవరి. కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్. భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏంటి? దాదా సాబే ఫాల్కే అవార్డు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఇద్దరు తప్పు చెప్పారు, మార్కులు మాకు. అతి పెద్ద అవార్డు మన భారతదేశంలో భారతరత్న అర్జున అవార్డు అనుకున్నాను. వెరీ గుడ్ సార్. అయితే మీరు ఈ ప్రాసెస్ లో టీమ్ ఏకి 50, టీమ్ బికి 25, అండ్ టీమ్ సి ఇస్ లీడింగ్ విత్ 50 పాయింట్స్. ఆల్రైట్, సో టీమ్ బి కూడా ఆడేసింది అండ్ టీమ్ బి ప్రాసెస్ లో గెలుచుకున్నారు 25 పాయింట్స్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. ఇప్పుడు టీమ్ బి కోసం ఆడి టీమ్ సి కూడా గెలుచుకునే అవకాశం. వచ్చేయండి షరీఫ్ బాయ్. ఆల్రైట్ టీమ్ సి రెడీ? రెడీ. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఏ సినిమా డైలాగ్ ఇది? నువ్వు ఎవరిని ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? శివాజీ ది బాస్ అంట ఈ సినిమా. ఓకే రైట్ రాంగ్? రైట్. రైట్ ఆన్సరా? అందుకే పాయింట్ వెళ్తున్నాయి టీమ్ బికి. సెకండ్ క్వశ్చన్. రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు? నేను చెప్పకపోతే ఏమవుతుంది? అమ్మాయి చెప్పాల్సి వస్తుంది కదా. ఇద్దరు చెప్పకపోతే? అంటే మీ చెప్పే విధానంలో ఉంటుంది. అది గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే ని గణతంత్ర దినోత్సవం. దేవుడా. రైట్ ఆ రాంగ్? రైట్. రైట్. రిపబ్లిక్ డే ని ఏమంటారు? రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. మరి ఇండిపెండెన్స్ డే ని? వాలెంటైన్స్. పెళ్లి మన దేశం ఇక్కడ పోతుంది, వీళ్ళే తీసుకెళ్తున్నారు. అయ్యయ్యో. కానీ గణతంత్ర దినోత్సవం అంటారు. రైట్ ఆన్సర్. మీరు చెప్పింది కూడా రైట్. 25 పాయింట్స్ టు టీమ్ బి. ఇండిపెండెన్స్ డే ని స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 15. ఓకేనా? వ్యాలెన్స్ డే మన దేశంలో సెలబ్రేట్ చేసుకోం. ఓకేనా? ఓకే. లాస్ట్ క్వశ్చన్. హార్స్ రైడర్ ని ఏమంటాం? ఇంకో పేరుంది. హార్స్ రైడర్. కెప్టెన్. కెప్టెన్. రైడర్. రాంగ్. 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 That's the right answer. Team B, 25 points. Horse rider. Ni emantar papa rider. Ha? Jockey. Okay. So team C would ace in the game. Thank you so much. Team B is leading with 100 points. First round ayipindi. Ee dubli nakli godav kuda ayipindi. Ippudu scores chuddam. Team A 50 marks. Team B 100 and team C 50. వెరీ గుడ్ అండ్ టీమ్ బి లీడింగ్ విత్ 100 పాయింట్స్. తీసుకుందాం కానీ వాళ్ళు కలిసిపోయారు, మార్చుకోమందాం. మీరు అటు వెళ్ళినమ్మా. అది ఎవరెక్కడ ఉన్నాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది. నార్మల్ సెట్ అయిపోయారు. సెకండ్ రౌండ్ ఇప్పుడు ఆడ మగ అవుతుంది, మగ ఆడ అవుతుంది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, లీడింగ్ లో ఉన్నారు టీమ్ బి. ఇప్పుడు సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. అవును, జంబలకడి పంబ. ఓకే ఈ రౌండ్ లో 3 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క సీన్ చూపెడతాం మేము వెనకాల. ఆ సీన్ లో ఖచ్చితంగా ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు. మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఆ రోల్ నేను కానీ హిమజగాన్ చేస్తాం. కానీ మీ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఏది ఉంటుందో, హీరో క్యారెక్టర్ ఫీమేల్ చేస్తారు, ఫీమేల్ క్యారెక్టర్ ఇక్కడ ఉన్న మేల్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా జంబలక్కడ పంబా ఎందుకు పెట్టామో పేరు?
అది అట్లనే ఉంటది, కాస్ట్యూమ్ ఉంటది, గొంతు చేంజ్ అవుతుంది. అంతేనా? అంతే. ఈ కాస్ట్యూమ్ వేసుకోవాలేమో అనుకుంటున్నా. అట్లనే ఉంటుంది, వేసుకుందామా అని చూస్తున్నావు. ఓకేనా? రెడీ? సో ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. టీమ్ ఏ నుంచి? ప్రతిసారా రెడీగా ఉన్నాడు సుమిత్ భాయ్. ఏ సీన్ వస్తుంది అండ్ ఎలా మారపోయి ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. సీన్ ఆన్ ది స్క్రీన్. స్పైడర్ మ్యాన్, లైట్స్, కెమెరా, యాక్షన్. సార్, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వాష్రూమ్ నుంచి వస్తున్నాను. చేసారా? ఏం లేదు సార్, మీరు ఈవినింగ్ వస్తే గర్ల్స్ గురించి చెప్తా అన్నారు కదా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. చూడమ్మా మాహి, ఒకప్పుడు పూర్వకాలంలో అబ్బాయిలు ఇలా ఉండేవాళ్ళు కాదు తెలుసా? ఎలా ఉండే? ఎలా ఉండేవాళ్ళ? ఎగ్జాంపుల్, శ్రీరాముడు సీత గురించి బ్రిడ్జ్ కట్టాడు. సీత చెట్టెక్కనే చూసిందా? ఏమో ఆ టైంలో నేను లేను కదా మాస్టర్. చెప్పింది చెయ్యి, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, దేవదాసు పార్వతి గురించి ముందు తాగాడు. పార్వతీదేవి ఒక్క పెగ్గైనా తాగిందా? అంటే ఆమెకు వైన్ షాప్ ఉందేమో. వాళ్ళని పడగొట్టాలంటే ఒక టెక్నిక్. టెక్నిక్ అంటే మీకు ఇంగ్లీష్ రాని అమ్మాయిలకి చెప్పడం చాలా కష్టం అబ్బా. పర్వాలేదు, ఏ భాష చెప్పినా నాకు అది అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, ఒక ఐ కాంటాక్ట్ తోటి లుక్ చూడాలన్నమాట. లుక్ అంటే ఇట్లా ఇక్కడ, అక్కడ, అక్కడ, అలానా? అలా చూస్తే అంటే డయాగ్నల్ చూడకూడదా? డయాగ్నల్ లాంటిది కానీ డయాగ్నల్ కాదు. ఇదో కొత్త యాంగిల్ లా ఉంది కదా, భలే ఉంది నాకు. చెప్పండి. ఇలా చూడంగానే అలా అబ్బాయి పడిపోవాలి. నిన్ను చూసి నేర్చుకో. నిన్ను చూసి? నో 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 నో. దోకొచ్చింది ఏంటి మేడం? దగ్గర నుంచి చూసాగా? దగ్గర నుంచి చూసా? దగ్గర నుంచి. ఓహో, నీ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి దోకొచ్చింది. అది రవి గర్ల్ ఫ్రెండ్ అనుకో. శుభ్రంగా. శుభ్రంగా. అందుకేనేమో ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడ చూస్తానేమో అని పవన్ కళ్యాణ్ సినిమా వదిలి జనసేనకి వెళ్ళారు. అవును సార్, మీరు ఎక్కడున్నా మీరు పవర్ స్టారే మాకు. అండ్ ఆ అద్భుతమైన సినిమా అందించి మాకు ఇగో ఈ స్కోప్ ఇచ్చారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. దీనికి మార్కులు అయితే ఉండవు కదా? ఉంటాయి, ఉంటాయా? అది లాస్ట్ ఉంటాయి. అంతా నీదయ్యా అమ్మ తల్లి. టీమ్ ఏ పరిస్థితి అలా ఉంటాయి. కానీ ఇప్పుడు టీమ్ మీ మాత్రం నవ్వులు గ్యారంటీడ్ అబ్బా. 100% మేము చూపించిన సీన్ కి న్యాయం చేస్తారు. అవును, వాళ్ళ కాంబినేషన్ కూడా అలాంటిది. కాంబినేషన్ అలాంటిది. అయితే ఇప్పుడు మీకు ఏ సీన్ వస్తుందో, ఎవరు హీరో ఎవరు హీరోయినో తెలీదు, చూస్తే అర్థమవుతుంది. వచ్చేయండి. సో టీమ్ బి కి ఏ సీన్ చూద్దాం. సీన్ ప్లీజ్. ఓకే, మేము అందరం వస్తున్నాం లాస్ట్ లో కొట్టడానికి మాత్రం మేము వస్తాం. అర్థమైపోయింది కదండి. ఇప్పుడు సమంత ఎవరు? అది. బ్రహ్మానందం గారు ఎవరు? అది. దెబ్బలు తినేది ఎవరు? సో ఎలా తింటారో చూద్దాం. అయితే ఈ ప్రాసెస్ లో శ్రీనివాస్ రెడ్డిగా సుమిత్ భయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా షరీఫ్. శ్రీనివాస్ రెడ్డి గారు, సుమిత్ గారు, యాక్షన్. గదిలో అర్జున్ అండ్ షరీఫ్ ఉండగా అప్పుడే తెల్లారింది. దట్టానికి కూడా టవల్ తీసుకున్నాడు. టవల్ తీసుకొని అలా స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. వెళ్ళాడు. అప్పుడు అహల్య ఒంటరిగా ఉండడం చూసి వెంటనే అర్జున్ అప్పుడు అలా చక్కగా పడుకుండగా లహరి లోపలికి నడుచుకుంటూ వచ్చాం. వయ్యారంగా పడుకున్న అర్జునుని చూసి భుజం మీద తట్టింది. అరే మామీ, నదికి పోలేదా? మీరిక్కడ ఉండగా నేను నదికి ఎలా పోతా అని లాగింది. ముద్దు పెట్టడానికి ట్రై చేసి కానీ పళ్ళు తోమలేదు. అయినా పర్వాలేదు. ఇంత వచ్చేసాడు మా షరీఫ్. ఏం చేస్తారు ఇక్కడ? స్నానంకి వెళ్ళలేదా? ఇప్పుడే వచ్చేసాను. కళ్ళ వాడు దొబ్బేడరా, టవల్ తీసుకెళ్ళడా, సబ్బు తీసుకెళ్ళారా? ఎలా వచ్చేసా? బాత్రూమ్ లో షాంపూ ఉంది కదా. బాత్రూమ్ లో షాంపూ ఉందిగా. ఈ లోపు నువ్వు నా పడంతో ఏం చేస్తారు ఇక్కడ? నేను ఇందులో నేను ఏమైనా చేసుకుంటా. నేను గౌతమ్, నేను కూడా ఏదైనా చేసుకుంటా. కమాన్.
ఈ సీన్ చూసిన తర్వాత ఏమనిపించింది హిమయ? అరాచకం అంటే ఇదే అనిపించింది. నిజంగా దగ్గర నుంచి మన మహానటి సావిత్రిని చూసినట్లేదు. ఆవిడకంటే కొంచెం తక్కువ చేసావు నాన్న, కొంచెం తక్కువ చేసావు. ఆల్మోస్ట్ దేర్. అంతే, నెక్స్ట్ వన్ ఇయర్ లో మామూలు డెవలప్ అవ్వదు, ఎందుకంటే పక్కన ఉన్నది అర్జున్ భయ్య. టీమ్ బి పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది, వెరీ గుడ్. ఇప్పుడు ఏమాత్రం వెయిట్ చేస్తున్నారు షరీఫ్ భయ్య ఎప్పుడు వస్తాడు అని. షరీఫ్ భయ్యకి ఎలాంటి సీన్ వస్తుందో అని మేమందరం వెయిటింగ్. ఇంకెందుకు లేటు భయ్య, వచ్చాడే. లేట్ ఎందుకు భయ్యా? షరీఫ్ భయ్య రెడీ, సీన్ అయ్యండి. షరీఫ్ భయ్య యాక్టింగ్ చేయకుండానే యాక్టింగ్ చేయాలి అది. అండ్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ అండ్ ఆ దొంగలాగా అంకుల్ ఆజావ్, మళ్ళీ ఇదే కాంబినేషన్, సూపర్ కాంబినేషన్ ఇక్కడ బాగా. రఘుబాబు, ఆ రఘుబాబు గారు బాగా చేస్తే పాయింట్లు ఉంటాయి. అమ్మమ్మ, ఓకే రెడీ, మాస్క్ లైట్స్ కెమెరా యాక్షన్. నేను భయపడుతూనే ఉన్నాను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? తెలుసండి. తెలుసు, రాబరీ చేయడానికి వచ్చారు. ఏబ్రీ రాబరీ, బ్లాక్బెర్రీ. అరే భయపడవా? నేను భయపడుతూనే ఉన్నాను. ఎక్కడ భయపడుతున్నావు? లోపల. ఎక్కడ భయపడుతున్నావు? లోపల. ఏ లోపల? నీ దండం పెడతారు ఒక్కసారి అని భయపడే. నేను చాలా భయపడుతున్నానండి. ఎక్కడ భయపడుతున్నావు? ఇన్సైడ్, లోపల. నీ కంటి నేను ఎలా కనబడుతున్నానే? మాస్క్ లేదు కదండి, ముదర బెండకి ఇలా బాగానే కనబడుతున్నా. ప్రామిస్ అండి, నేను భయపడుతూనే ఉన్నాను. నీ కాలు దండం పెడుతుంది. భయపడు ఒకసారి. ఇది భయపడలేదు, భయపడలేదు. ఒక్కసారి భయపడు, ఒక్కసారి. ఫెంటాస్టిక్ అండ్ స్పందన లాగా షరీఫ్ భాయ్ సూపర్ గా చేశారు. రవి అల్లు అర్జున్ గా చేసింది ఆవిడ, బాబ్బా మామూలుగా లేదు. అల్లు అర్జున్ భయ్యా ఈ సీన్ చూసిన తర్వాత ఎందుకు నేను ఇంత బాగా చేయలేదు? అది అల్లు అర్జున్ ఈ సీన్ ముందే చూస్తుంటే అలా చేసేవాడేమో. అది అది అలా చేసేవాడు. అలా చేస్తుంటే సినిమా ఇంకా సూపర్ హిట్ అయ్యేదేమో. కానీ జస్ట్ లో మిస్ అయింది. సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. కానీ టాస్క్ సీక్ అయితే బి పెర్ఫార్మ్ చేసినట్టు ఉంది. అంటే సీ కూడా చేశారుగా. ఏంటి ఇప్పుడు స్కోరింగ్ టైం. టీమ్ ఏ పర్ఫార్మెన్స్ చూసారు, టీమ్ బి చూసారు, టీమ్ సి. ఇప్పుడు మీరు టీవీ చూస్తున్న కోట్లల్లో ప్రేక్షకులు ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ నుంచి మీరు రిప్రజెంటేటివ్, న్యాయ నిర్ణేతలు, మీరు చెప్పాలి ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో. ఓకే చూద్దాం. టీమ్ ఏకి ఎంతమంది ఓట్లు వేస్తారు చేయొద్దండి, అంటే ఒక్కసారి ఎత్తున చేయి, మళ్ళీ ఇంకో టీమ్ కి ఎత్తద్దు. అయిపోయింది. సో స్కోరింగ్ టీమ్ ఏ రియలీ సారీ 30 పాయింట్స్, అయ్యో చాలు, 100. టీమ్ బి అండ్ టీమ్ సి కి సేమ్ వచ్చాయి కాబట్టి 75 and 75. ఈ ఎపిసోడ్ లో లీడింగ్ కెల్పారు టీమ్ బి విత్ 175 పాయింట్స్. ఈ ఎపిసోడ్ విన్నర్ అర్జున్ గారు.
అద్భుతంగా ఆడి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా అర్జున్ గారికి అలాంగ్ విత్ లహరి గారికి ఎపిసోడ్ గెలుచుకున్నందుకు 25,000 రూపాయలు. సో సూపర్ గా ఎంజాయ్ చేస్తారు కదా ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇంతే అల్లరితో ఇంతే ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతా కీప్ వాచింగ్. Yeah.